అకాలీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన పంజాబ్లోని జలాలాబాద్లో చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తమ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి ఆయన వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా నిలబడిన వ్యక్తులు వాహనంపై రాళ్లు రువ్వారు. వెంటనే అక్కడే ఉన్న అకాలీ దళ నేతలు కూడా అదే స్థాయిలో ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగారు. బాదల్ను దాడి నుంచి రక్షించారు. ఈ దాడిపై అకాలీ దళ్ స్పందిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీనే దీనికి కారణమని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపింది. తమ పార్టీ కార్యకర్తలు బాదల్ను రక్షించారని చెప్పింది. దాడి సందర్భంగా తమ కార్యకర్తలపై తుపాకీ కాల్పులు కూడా జరిగాయని, ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపింది. బాదల్కు ఎలాంటి హాని జరగలేదని వెల్లడించింది. బాదల్ భార్య కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆమె మండిపడ్డారు. జలాలాబాద్ ఎమ్మెల్యే ఆయన కొడుకు కాంగ్రెస్ గూండాలతో కలిసి దాడికి పాల్పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఫామ్ హౌజ్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ఆమె ప్రశ్నించారు. సీఎంగా కొనసాగే అర్హత అమరీందర్కు లేదని అన్నారు.